హాయ్ నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఇప్పుడు తిరుపతి పట్టణంలోని తీర్థం దగ్గర గరుడు వారధి నిర్మాణము మనం చూడబోతున్నాము మీకు చూపించబోతున్నాను ఇంతకు ముందు గరుడు వారధి యొక్క నిర్మాణము మూడు వీడియోలు లీలా మహల్ సర్కిల్ దగ్గర కొర్లగుంట నుండి బస్టాండ్ దగ్గర రెండో వీడియో మూడో వీడియో రామానుజం సర్కిల్ అక్కడ నిర్మాణ పనులు చూపించాను ఇది నాలుగో వీడియో గరుడు వారధి నిర్మాణము కపిల్ తీర్థం దగ్గర ఇక్కడే బిగినవుతుంది ఈ గరుడు వారధి నిర్మాణము అటువైపు నుండి తిరుపతి పట్టణంలోని మార్కెట్ యార్డ్ దగ్గర నుండి ఈ కపిల్ తీర్థం వరకు గరుడు వారధి నిర్మాణము జరుగుతున్నది ఇక్కడ నిర్మాణ పనులను మీరు చూడవచ్చు ఇది కపిల్ తీర్థం దగ్గర ఏజీఎస్ కాలేజ్ పట్టు పరిశ్రమ ముందు ఉండేది ఇక్కడ అక్కడ నుండే పనులు ప్రారంభమైనాయి మీరు ఇక్కడ చూడవచ్చు మనం ఇటు కపిల్ తీర్థం దగ్గర నుండి మున్సిపాల్ పార్క్ వరకు మీకు ఈ గరుడు వారధి నిర్మాణమును చూపిస్తున్నాను మున్సిపాల్ పార్క్ దగ్గర నుండి లీలామహల్ సర్కిల్ వరకు మీరు వ్యూ కూడా చూడవచ్చు ఈ గరుడు వారధి నిర్మాణం ఎలా జరుగుతున్నదో మీరు తెలుసుకోవచ్చును ఇక్కడ పనులు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు ఒక అభిమాని గరుడు వారధి పనులు మున్సిపాల్ పార్క్ తిరుపతి పట్టణంలో గార్డెన్ ఏర్పాటు చేశారంట ఒకసారి మాకు చూపించండి అని అన్నారు ప్రస్తుతానికైతే ఇక్కడ గార్డెన్ ఏమీ చేయలేదండి మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడవచ్చు తీర్థం దగ్గర నుండి మున్సిపాల్ పార్క్ వరకు దగ్గరుండి ప్రతి పాయింటు చూపించాను మీకు ఇక్కడ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మీకు చూపిస్తున్నాను మున్సిపల్ పార్క్ దగ్గర ఎటువంటి గార్డెన్ ఏర్పాటు చేయలేదు మనం ఇప్పుడు మున్సిపల్ పార్క్ దగ్గరలోనే వాటర్ ట్యాంక్ ఉన్నది ఇక్కడ పోలీస్ స్టేషన్ కపిల తీర్థం దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఉన్నది అలిపిరి పోలీస్ స్టేషన్ అంటారు దీన్ని ఈ పోలీస్ స్టేషన్ దగ్గర మనం గరుడు వారధి యొక్క నిర్మాణమును మనం వీక్షించవచ్చు మున్సిపల్ పార్క్ కూడా ఇక్కడే ఉన్నది గరుడు వారధి నిర్మాణం చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది గతం మూడు సంవత్సరాల కాలంగా ఈ గరుడు వారధి యొక్క నిర్మాణము తిరుపతి పట్టణంలోని కపిల్ తీర్థం దగ్గర నుండి అర్బన్ హార్ట్ వరకు అంటే మార్కెట్ యార్డు బైపాస్ రోడ్ కూడా అక్కడే వస్తుంది అక్కడ వరకు ఈ గరుడు వారధి యొక్క నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇంకా టైం పట్టేటట్టు ఉన్నది ఈ గరుడు వారధి యొక్క నిర్మాణము ఇది చాలా పెద్ద ప్రాజెక్టు వర్క్ నాలుగు రోడ్ల లైన్ ఇది మీరు చూడవచ్చు గరుడు వారధి యొక్క స్వరూపము ఎలా ఉన్నదో ముఖ చిత్రాన్ని మీరు చూడవచ్చు మనం మున్సిపల్ పార్క్ దగ్గరనే ఉన్నాము మున్సిపల్ పార్క్ ఎదురుగా ఈ గరుడు వారధి యొక్క నిర్మాణమును మీకు చూపిస్తున్నాను ఎదురుగా కనపడేది ప్రకాశం పార్క్ అందరూ తిరుపతి పట్టణంలో మున్సిపల్ పార్క్ అని అని అంటారు ఈ ప్రకాశం పార్క్ ఎదురుగా మీకు నిర్మాణము నిర్మాణము గరుడు వారధి యొక్క పనులు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నదో మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ గరుడు వారధి నిర్మాణం ఎలా జరుగుతున్నదో చూడాలనుకుంటారు ఇప్పుడు మీరు ఈ ప్రకాశం పార్క్ అనగా తిరుపతి పట్టణంలోని మున్సిపల్ పార్క్ మీరు ఎంట్రన్స్ చూడవచ్చు అందమైన చెట్లతో విశాలమైన ఈ మున్సిపల్ పార్క్ తిరుపతి పట్టణంలోనే ఒక అందమైన ప్రకృతి వన సౌందర్యము ఆదివారం అయితే చాలు కుటుంబ సభ్యులతో కలిసి పిల్లలు ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తుంటారు లోపల పిల్లలు ఆడుకునేందుకు స్కేటింగ్ కావచ్చు గుర్రము స్వారీ కావచ్చు గేమ్స్ వివిధ రకాల ఆటలు కావచ్చు అన్నీ ఉంటాయి ఇక్కడ మీరు కూడా ఒకసారి వచ్చి ఎప్పుడైనా తిరుపతి పట్టణానికి వచ్చినప్పుడు సందర్శించవచ్చును ఇక్కడ మున్సిపల్ పార్కు ముందు ఎడమవైపు మీరు గరుడు యొక్క నిర్మాణ పనులు మీరు వీక్షించవచ్చు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి వర్కర్స్ కూడా ఇంతకుముందు పనులు చేస్తున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నారు ఈ వారధి యొక్క నిర్మాణమును కింద నుండే కాదు ఎంతో వేయ ప్రయాసాలు ఓర్చి మీకు గరుడు వారదు యొక్క నిర్మాణమును పైన నుండి కూడా చూపించబోతున్నాను చాలా కష్టపడ్డాము ఇక్కడ గరుడు వారధి యొక్క నిర్మాణం పైనుండి చూపించేదానికి మీరు చూస్తూ ఉండండి గరుడు వారధి యొక్క నిర్మాణమును ఫ్లైఓవర్ పై నుండి కూడా మీకు చూపిస్తాను తిరుపతి పట్టణం యొక్క ముఖ చిత్రం కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుండి ఈ రూట్లో వెళితే లీలామహల్ సర్కిల్ కొర్లగుంట ఆర్టీసీ బస్టాండ్ శ్రీనివాసం తిరుచానూరు వస్తాయి మన మున్సిపల్ పార్క్ ముందరనే మీకు మొత్తం చూపిస్తున్నాను ఒక అభిమాని అడిగిన విధంగా ఇక్కడ ఎటువంటి గార్డెను ఏర్పాటు చేయలేదండి మీరు చూడవచ్చు పిల్లర్స్కి అందమైన జింక బొమ్మలు వేస్తున్నారు ఇటు తీర్థం నేరుగా వెళ్తే కపిల్ తీర్థం వెళ్ళవచ్చు అక్కడి నుండి అలిపిరి కూడా వెళ్ళవచ్చు తీర్థం కపిలేశ్వర స్వామి తిరుపతి పట్టణంలోనే చాలా తిరుపతి పట్టణంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రముఖమైన గుడిగా చెప్పుకోవచ్చు ఇటు వెళ్తే లీలామహల్కి వెళ్ళవచ్చు ఇప్పుడు మీరు గరుడు వారధి యొక్క నిర్మాణము ఫ్లైఓవర్ నుండి చూస్తున్నారు ఇక్కడ నుండి తిరుమల గిరులను చూడవచ్చు ఆ రూపము చూడండి మీరు తిరుమలగిరులు ఏ విధంగా ఉంటాయో స్వామివారు పడుకున్నట్టుగా చాలా అందమైన తిరుమలగిరి ఆ ఏడుకొండలవాని సన్నిధిలో ఆ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ గరుడు వారధి నిర్మాణము చాలా అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు ఈ నిర్మాణము పూర్తయితే తిరుపతి పట్టణంలో రద్దీ చాలా తగ్గుతుంది ఈ రూట్లో బస్సులు కావచ్చు బయట నుండి వచ్చే వెహికల్స్ కావచ్చు చాలా రద్దీ అయిన ప్రాంతం ఇది మీరు చూస్తున్నారు చాలా అందమైన తిరుపతి యొక్క ముఖ చిత్రాన్ని కూడా చూడవచ్చు మీరు తిరుపతి పట్టణాన్ని మనం మున్సిపల్ పార్క్కి లీలా మహల్ సర్కిల్కి మధ్యలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ పై నుండి ఈ నిర్మాణమును ఐదో అంతస్తు పైన టాప్లో నిలుచుకొని ఈ వీడియో షూట్ చేశాను అంతకుముందు ఒక ఐదారు బిల్డింగ్లు పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళని రిక్వెస్ట్ చేసి మరి ఫ్లైఓవర్ నిర్మాణమును మీకు చూపించాలనే ఉద్దేశంతో కష్టపడి పర్మిషన్ తీసుకొని మీకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణము పైనుండి చూపిస్తున్నాను నా వీడియోలు ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండండి మీ స్నేహితులు కూడా నా వీడియోలను షేర్ చేయండి తిరుపతి యొక్క సౌందర్యమును తిరుపతి పట్టణం యొక్క అందచందాలను మీరు చూడవచ్చు తిరుపతి పట్టణంలో చాలా ప్రముఖమైన ఆలయాలు చాలా విశేషమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఏరియాలు ఉన్నాయి మామండూరు వాటర్ ఫాల్స్ కావచ్చు కైలాసకోన కావచ్చు తలకోన కావచ్చు మూలకోన కావచ్చు సదాశివ కోన కావచ్చు ఇటువంటి అద్భుతమైన ఎన్నో కోనలు అడవులు అందాలు తిరుపతి పట్టణం యొక్క తిరుమల యొక్క ప్రాధాన్యమును ఎంతో పెంచుతున్నాయి తిరుపతి తిరుమల అంటే ఒక పవిత్రమైన ప్రదేశం ఇది ఇటువంటి వీడియోలు చూస్తూ ఉండండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు